లేదురా చేయించురా భోజనం. అమ్మ కోపంలో ఉంది వాళ్ళ చాలా, అమ్మ చాలా కోపంగా ఉంది, చాలా చాలా కోపంగా ఉంది. అన్నం ఎంత వేడి వేడిగా పొగలు వస్తున్నాయో అంత కోపంగా ఉంది అమ్మ. హాయ్ ఫ్రెండ్, అదేమో అక్కడికి వెళ్ళింది చికెన్ కర్రీ. ఎందుకమ్మా నేను చికెన్ తినలేక తినలేక ఉంటే నేను చెప్తాను, అన్నం ఇలాగే చెప్తాను. ఒకవేళ ఎక్కువ తినదు పాటు చేయకూడదు. అన్నం ఎక్కువ ఏమీ లేదు, కొంచెమే ఉంది అన్నము. అన్నం దగ్గర ఏమి ఎక్కువ వేయలేదు, నేను కొంచెమే వేసా. సమ్మాటదు ఎక్కువ కూర కూడా వేయకమ్మా. కూర కూడా ఏం ఎక్కువ వేయట్లేదు, కొంచెమే వేస్తాం. టెన్షన్ ఏం పడదు, ఏదో వేస్తే అది ఏదైనా వద్దమ్మా. వద్దు ఏదైనా పర్వాలేదు, నాకు మెత్తనే వద్దు ముడిసేయి, ఏదైనా పర్వాలేదు. ఇది కావాలంటే మళ్ళీ నేను వేసుకుంటాను. సరే చికెన్ కూర అండి, వేడి వేడిగా చికెన్ కూర. కూతురమ్మ చూసారా, ఫ్యాన్ అయినా వద్దు వద్దు వాడు ఏం పర్లేదు కదా, లేదు వాడు ఏం లేదు. వేడి వేడిగా ఉంది చికెన్ కూర అన్న, మీరు కూడా వచ్చేయండి మాతో పాటు తినడానికి, అమ్మతో నాతో తినడానికి. రండి రండి తొందరగా వచ్చేయండి. తినలేదు ఇంకా తినలేదు. సూపర్ బాగుందండి, వేడి వేడి చాలా బాగుంది. పర్వాలేదు తల్లి, బాగానే ఉండదు. బాగుందా? బాగుంది, థ్యాంక్ యూ. ఏదో గబ్బ గబ్బ వండేసా, నువ్వేమో వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటావు. తినిపించి పంపుదామని నా తృప్తి. అలాగే తినేసి వెళ్తే బాగుంటుంది ఎవరన్నా ఇంటికి వచ్చిన వాళ్ళు. కానీ ఎప్పుడు కూడా పెడతానన్నది నేను ఎప్పుడు వద్దన్నమ్మా. నాకు ఇంటి దగ్గర ఆల్రెడీ ఉన్నది, పొద్దుటే మసాలా పెట్టి చిక్కుడుకాయ గుత్తంకాయ వండా. అవునా? మా వాళ్ళ గారు కూడా ఇచ్చాను. అవునా? ఆయన లేరు పెద్ద, అయితే ఇచ్చాను. అదేంటమ్మా అన్నారు, అప్పుడు గుడ్డు ఉడకేసుకున్నారు అంతే, కోరండి వద్దండి అన్నా. అన్ని వెళ్ళి ఖరీదు వచ్చి వాళ్ళ దగ్గరే ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు వచ్చి తింటా. అవునా? వాళ్ళు బాగా పలకరిస్తారా? మళ్ళీ బాగా చూసుకుంటారు కదా. మంచి ఉప్పు సరిపోయిందమ్మా, నువ్వు కూడా రా అనుకుండా. కూతురికే ఛాన్స్ కనవాళ్ళు ఎవరికి కాదు. అవునా? పనుకుండా వెళ్తున్నానంటే అక్కడ కూడా వీడియో చూసింటాను కంగారు. తర్వాత వచ్చే నెలలో అమెరికా నుంచి వస్తున్నారు, నువ్వు తీసుకెళ్తానని మాటలు కుదిరితే నేను వెళ్తాను. కాలం ఎక్కువైందమ్మా? లేదు, ఇలా ఉండాలమ్మా. చికెన్ మటన్ కూడా ఈ లెవెల్లో ఉంటేనే బాగుంటుంది. కర్మ కూరలు ఉన్నావు, నువ్వు తప్పుడు తిన్న పర్వాలి. అడే ఒక కోతనండి. బాగుందండి కర్రీ, బాగుంది. అమ్మ ఇంట్లో గుత్తంకాయ ఇంకేదో వండిందంట, వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటుంది ఇంటికి. అన్నం తినేసే వెళ్ళాలని బలవంతంగా కూర్చోబెట్టాను. ఇంకా నీరసంగా ఉంది అమ్మ, బాగాలేదు. తిన్న ఒక బల్లి వేసుకున్నదండి వీడియో, దాన్ని నేను ఉతికి జాడించాను. చూద్దరు కానీ తొందరలోనే మీరు కంగారపడద్దు. ఏంటంటే నన్ను తిట్టిందండి, నేను ఒళ్ళు చూపించుకుంటానంటే మంచిదాన్ని కదా, మరి దాని గురణం వచ్చేసింది కదా. నేను ఆర్టిస్ట్ని, చూపించుకుంటే చూపించుకుంటాను, నీకు డైరెక్ట్ ఏది చేయమంటే అది నేను చేసుకుంటాను, నా ఇష్టం. నువ్వే వస్తావు అసలు అనడానికి, బల్లి మీద గోళ్ళ మీద గోళ్ళ మీద నాకు దేకు ఉండు. ఎవరా మామా? పేరు అనుకోడు. బల్లి తినేటప్పుడు వాళ్ళ పేరు వీళ్ళ పేరు మనకి ఎందుకులే, ప్రశాంతంగా నాలుగు ముద్దలు వేడి వేడి తిను. అమ్మ చాలా కోపంగా ఉంది, సీరియస్ గా ఉంది, నీరసంగా కూడా ఉంది. అసలు పాపం అన్నం కూడా తినలేదు చూడండి. ఎప్పుడు ఇంత ఎక్కువ పెట్టేశారు, అందుకే నేను పాటు చేయను. చూసుకున్నాను కానీ చికెన్ కదా ఉంచుకున్నాను, తినలేదు. అమ్మ అన్నం కూడా తినలేదు పాపం, చూడండి అన్నం కూడా వదిలేసింది, తినట్లేదు అన్నం కూడా. ఏమైందో ఏంటో, హెల్త్ బాగలేదంట. అసలు కొంచెం వేయమ్మ, అన్నం పాడైపోతే వేయొద్దనింది. కొంచెం వేసాను, అయినా సరే తినలేదు చూడండి, అయినా సరే తినలేదు పాపం. ఏమైందా అంటే నీరసంగా ఉంది, బాగాలేదు. మొన్న పక్కన డాన్స్ సోషల్ లో తడిసాం కదా, తేడా వచ్చింది, కొంచెం తేడా వచ్చింది. అన్నం కూడా సరిగ్గా తినలేదు నేనేమో. అమ్మ కోసం ఏమేమో చూడండి, చికెన్ వండాను, రైస్ వండాను, రైస్ కూడా అంతా అలానే ఉంది. ఏం సరిగ్గా తినలేదు, నేను ఇంకా తింటూనే ఉన్నా సరిగ్గా తినలేదు ఫ్రెండ్స్. అసలు ఏమైందో ఏంటో మరి, అదనమాట. కొంచెం కోపంగా కూడా ఉందమ్మ బాగా.
ఇడ్లీ తెప్పించిన తింటావా? అస్సలు పొట్ట బరివెక్కిందమ్మా, మరి వదిలేసావు అన్నం అంత. అదిగో తింటానమ్మా, అంతే తింటాను. నేను ఏమన్నా చూసాను, పక్క పెట్టుకున్నాను, చికెన్ కర్రీ పోని తిన్నామన్న దిష్టిలో పెట్టుకున్నాను, కానీ నాకు ఫుల్ అయిపోయి మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు. పానీపూరి తినింది మర్చిపోయిన, అందుకే బరువు ఉందమ్మా పానీపూరి తిన్నాక. ఓకే ఫ్రెండ్స్, బాయ్ చెప్పేసా మాట్లాడి. బాయ్ అండి, అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, నాకు పిచ్చిదే అన్నారు. నేను కూడా మరి సిస్టమ్ కొత్తగా వస్తుంది అన్నావు కదమ్మా, మరి ఇది కూడా సిస్టమ్ కొత్తగా వీడియో పెడతానమ్మా. పిచ్చిది అంటే ఏంటో, నా తమ్ముడిని, నా ఫ్యామిలీని, నా కూతుర్ని కెలకటం ఏంటి, నీకు సంబంధం ఏంటో, పిచ్చిది అంటే ఏంటో, మదం ఎక్కిన మద పిచ్చి అంటే ఏంటో, ఇది కూడా నేను పట్టుకెళ్ళి అక్కడ ఇస్తాను అమ్మా. సరే, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే, బాయ్ ఫ్రెండ్స్.